రోజుకు నాలుగు పాయింట్ రెండు లక్షలు కరోనా కేసులు నమోదవుతూ యావత్తు దేశం ఉక్కిరిబిక్కిరి కావడమే కాదు శ్రీలంక లాంటి చిన్న దేశం సైతం భారత్ నుంచి రాకపోకలకు నో చెప్పే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా దయనీయంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉంటుందన్న విషయాన్ని దేశంలోని మరే సంస్థ గుర్తించలేదా కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయలేదా అన్న అంశంపై పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్నాయి ఇలాంటి వేళ సిసిఎంబి మాజీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రాకేష్ మిశ్రా షాకింగ్ నిజాలని తన ఇంటర్వ్యూలో వెల్లడించారు భయంకరంగా సెకండ్ వేవ్ ఉంటుందన్న విషయాన్ని మార్చిలోనే తాము నివేదికను ఇచ్చామని ప్రధాని వరకు వెళ్లలేదంటే నమ్మలేమన్న ఆయన ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలను వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే కరోనా మహమ్మారి వేల మందిని లక్షల మందిని బలిగునే ప్రమాదం ఉందని దేశంలోనే అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు ముందే అంటే రెండు నెలల క్రితమే హెచ్చరించారు వారి ఆందోళనపై ప్రధాని మోదీకి కూడా సమాచారం అందింది అయినప్పటికీ శాస్త్రవేత్తల ఆందోళనలను సూచనలను ప్రభుత్వ పెద్దలు పూర్తిగా పెడచివన పెట్టారు నిర్లక్ష్యంగా ఎన్నికల ర్యాలీలు సభలు నిర్వహించారు కుంభమేళా నిర్వహణకు అనుమతి ఇచ్చారు వైరస్ ఉధృతంగా వ్యాపించే ముప్పు ఉందంటూ మా ఆందోళనను నేరుగా ఎన్సీడీసీ ఎన్సిడిసి డైరెక్టర్ డాక్టర్ సుజిత్ కుమార్ సింగ్కు చెప్పాం మా ఆందోళన కేంద్ర ఆరోగ్య కార్యదర్శికి చేరి ఉంటుందని భావించాను ఇన్సాకాగ్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న పది ప్రభుత్వ ల్యాబొరేటర్లతో కూడిన కన్సార్షియం దానికి నోడల్ ల్యాబ్ ఎన్సిడిసి అది ఆరోగ్య శాఖకు సంబంధించింది ఈ కన్సార్జియానికి నిధులు అందిస్తున్నది బయోటెక్నాలజీ విభాగం అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వ్యవహారమే రోజు విడిచి రోజు మేమంతా సమావేశం అయ్యేవాళ్ళం దేశంలో కరోనా పరిణామాలపై చర్చించి ఆ నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించేవాళ్ళం ఆ సమావేశాలకు బయోటెక్నాలజీ విభాగం ప్రతినిధులు ఎన్సీడిసి ప్రతినిధులు పది ల్యాబ్ల ప్రతినిధులు అంతా కలిపి ఇరవై నుండి ముప్పై మంది హాజరయ్యేవాళ్ళం జరుగుతున్న పరిణామాలన్నీ మా అందరికీ తెలుసు మా సమావేశంలో జరిగిన చర్చల సారాంశం అంతా ఎన్సీడిసి ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖకు అందేది కొత్త వేరియంట్లను గుర్తించగానే దానిపై మా ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేశాం విమానాశ్రయంలో ఒకరి నుంచి సేకరించిన నమూనాల్లో బయట యూకే వేరియంట్ను గుర్తించాం ఇన్సాకాగ్ను ఏర్పాటు చేసిందే ప్రభుత్వం దానికి సమాచారం అందించడమే ఆ సంస్థ పని అలాంటిది ఇంతటి ప్రమాదకరమైన సూచన గురించి సమాచారం ప్రభుత్వాది నేతకు అందలేదంటే నమ్మడం కష్టం మా ఆందోళనకు ప్రభుత్వ స్పందన ఏమైనా ఉందంటే అది ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచుతామని పదే పదే ప్రకటించడం పెళ్లిళ్లకు యాభై మంది ఎందుకు అనుమతించాలి ఐదుగురు చాలు కదా సమస్య ఎంత పెద్దదో ప్రమాదకరమైనదో గుర్తించడంలో వ్యవస్థ విఫలమైంది పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు అస్సోంలలో లక్షలాది మందితో ర్యాలీలు నిర్వహించడం కుంభమేళాలో కోట్లాది మంది స్నానాలు చేయడం అంగీకార యోగ్యమైనది కాదు అలాంటివి వాయిదా వేస్తే బాగుండేది అశోం ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలు సరికాదు దేవుడిపై విశ్వాసం గంగామాత శక్తి షాహి స్నానాలు భక్తులను కాపాడతాయి అంటూ ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యలు చేయడం ఏంటి ఏప్రిల్ పదిహేడున రోజుకు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల కేసులు నమోదవుతున్న వేళలో బెంగాల్లోని తన ఎన్నికల సభకు భారీగా ప్రజలు రావడం ఆనందం కలిగిస్తోందని ప్రధాని మోదీ మాట్లాడడం చాలా దురదృష్టకరం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే భారీ లాక్డౌన్ లాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది